నా పేరు తాలూరు సంగీత. నా క్లస్టర్ C11 సార్. నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను. నా క్లస్టర్లో సంబంధించి 60 మంది లబ్ధిదారులను నేను గుర్తించాను సార్. 60 మందిని గుర్తించి 60 మందిని నేను సబ్మిట్ చేశాను సార్. సచివాలయం సబ్మిట్ చేశాను. కానీ నాకు ఎటువంటి ప్రమేయం లేకుండా, నా సంతకాలు లేకుండా, నా సంతకం ఫోర్జరీ చేసి 22 అప్లికేషన్లు సార్, అంటే నేను 60 పెడితే నా క్లస్టర్లోకి 22 అప్లికేషన్లు మాత్రమే వీళ్ళు సబ్మిట్ చేశారు. అది నా సంతకం ఫోర్జరీ చేశారు సార్. విఆర్ఓ సార్ గారిని నేను అడగ్గా, నా సంతకం కూడా ఫోర్జరీను, మీ వాలంటీర్లు ఎవరు నా దగ్గరకు రాలేదని నాకు ఫోన్లో చెప్పారు సార్. నా ఐడి సార్, నా ఐడి వాడారు, నా ఆధార్ నెంబర్ కూడా వేశారు సార్. పోతే నా ఫోన్ నెంబర్ తప్పేశారు సార్. నా సచివాలయంలో వచ్చినది వేరే నెంబరు, కానీ ఇక్కడ వేరే నెంబర్ ఇచ్చారు. వేసి నా ప్రమేయం లేకుండా, అంటే నేను 60 మందికి పెడితే వీళ్ళు కేవలం 22 మందికి మాత్రమే దొంగ సంతకాలు ఫోర్జరీ చేసి పెడితే మిగతా మెంబర్స్ అందరూ తొలగేయడానికైనా, అదే సార్ వాళ్ళ అర్థం, తొలగేయడానికి ఈ విధంగా చేసినారని మా అనుమానం సార్. ఈ అప్లికేషన్ మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇటువంటి పనులు చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి సార్. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చిరు ఉద్యోగమైన మమ్మల్ని ఈ విధంగా హీనంగా చూసి, మా ప్రమేయం లేకుండా మా సంతకాలు, మా ఆధార్ నెంబర్లు, మా ఐడీలు ఇలా వాడడం తప్పు కదా సార్. మేము మాకు నుచ్చుపోద 15 కిలోమీటర్ల దూరం ఉన్నా, మేము ఎండైనా వాన అనుకుండా కరోనా టైం అనుకోకుండా ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేసి 60 మందికి సర్వే చేస్తే 22 అప్లికేషన్లు ఫోర్జరీ సార్. మా సంతకం కూడా ఫోర్జరీ పెట్టి చేయడం ఇది తప్పు సార్. అదేవిధంగా 4-5 వేరే క్లస్టర్కి సంబంధించిన గడ్డం రోహిణి అనే అమ్మాయి క్లస్టర్కి సంబంధించి, బీసీ కాలనీకి సంబంధించి నేను ఆ క్లస్టర్లో కూడా కలిపి నా సంతకం దొంగ సంతకం చేసి సచివాలయంలో సబ్మిట్ చేశాను సార్.